తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఇప్పుడు రాజకీయ వాతావరణం రోజు రోజుకి వెడుకుతుంది ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ కి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాది తిరిగేసరికి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు మళ్లీ కాంగ్రెస్ గుటికి చేరేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆయన అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఎల్లుండి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయమై ఈ రోజు సాయంత్రం కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది ఆయన రాజీనామా చేస్తారా లేదా అనే విషయంపై చర్చ నడుస్తూనే ఉంది దీనిపై తాజాగా రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను ప్రకటిస్తూ క్లారిటీ ఇచ్చారు అయితే తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనపై కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక ఇతర నాయకుల చేరికపై ఆయన మీడియాతో మాట్లాడారు పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తారు వెంకటరెడ్డి తెలిపారు అయితే వీరి చేరికపై కాంగ్రెస్ అధిష్టానానికి తుది నిర్ణయం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు అయితే రాజగోపాల్ రెడ్డి చేరిక విషయంపై తనతో ఎటువంటి చర్చ జరపలేదని కాంగ్రెస్ లోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ఏఐసిసి నిర్ణయమే ఫైనల్ అంటూ వివరించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంచరీ కొట్టబోతోందని భువనగిరి ఎంపీ నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ సునామీ నడుస్తోందని తెలిపారు కాంగ్రెస్ వంద పైగా సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ గెలుపునకి డబ్బు అవసరం లేదంటూ పేర్కొన్నారు ఆరు కాంగ్రెస్ గెలిపించబోతున్నాయన్నారు వంద రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కొమ్మటి రెడ్డి కాంగ్రెస్ ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు అధికార మార్పు కోరుకుంటున్న ప్రజలు తీసుకున్న ఆలోచనలకి అనుగుణంగానే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుంటున్నారన్నారు గతంలో కాంగ్రెస్ నుంచి బిజెపి లో చేరిన ఈ రోజు బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్న లక్ష్యం మాత్రం ఒక్కటే అన్నారు ప్రజలకు సేవ చేయటం తన మొదటి లక్ష్యం దీంతో తెలంగాణ ఎన్నికలు మరింత హీట్ ఎక్కాయి